ఈరోజు నిన్న మొన్న చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు నమ్మడం లేదు. అవునా? నమ్ముతున్నాడా? నమ్ముతున్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. అసలు ప్రజలు జగన్మోహన్ రెడ్డి నమ్మడం లేదు, ప్రజలు నిన్ను నమ్మడం లేదు, మీరు మాత్రం ఎమ్మెల్యేని నమ్మడం లేదు. దీనికి ఏం చెప్పాలి నాకైతే అర్థం కావడంలా. రాష్ట్రం మొత్తం ఒకటే అంటున్నారు, ఆంధ్రప్రదేశ్ హేట్స్ జగన్, సైకో పోవాలి. ఇది నా నినాదం కాదు, ప్రజల నినాదం. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడే ఈ మార్గం ఉన్నారంటే రేపు ఎన్నికల నోటిఫికేషన్ వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఇంట్లో నుంచి బయట కూడా రాలేరు, వస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఊర్లు ఊర్లు ఒకటి అవుతాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కావాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు కొత్త పాలసీ ఇచ్చాడు తమ్ముడు ఈయన. ఈ ఊర్లో చెత్త, ఆ చెత్త ఏం చేస్తున్నాడు? వేరే నియోజకవర్గాల్లో మార్చేస్తున్నాడు. ఎప్పుడన్నా విన్నారా మీరు ఇది? ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్లు ఉన్నాయా? ఎప్పుడన్నా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మీరు చూశారు? అవునా కాదా? ఎప్పుడన్నా ఎమ్మెల్యేని ట్రాన్స్ఫర్ చేసిన సందర్భం ఉందా? మంత్రిని ట్రాన్స్ఫర్ చేసిన సందర్భం ఉందా? ప్రజాసేవ కోసం ఎంపిక చేసుకుంటాం. ఈ నియోజకవర్గంలో పనికి రాని చెల్లని కాసు పక్క నియోజకవర్గంలో తెలుతుందా తమ్ముడు? మీ ఇంట్లో చెత్త వేరే ఇంట్లో వేస్తే అది బంగారం అయిపోతుందా? నేను అడుగుతున్నా, ఇది జగన్ చేసిన పెద్ద తప్పులు. ఐదేళ్లలో రాష్ట్రాన్ని లూటీ చేశాడు, ప్రజలకు ద్రోహం చేశాడు, వ్యవస్థను నాశనం చేశాడు. ఇప్పుడు అంటున్నాడు ఎమ్మెల్యేలు మార్చేస్తే నాకేదో ఓట్లు వేస్తారని. నేను ఒకటే చెప్తున్నా, మీరు ఓడిపోవడమే కాదు, జగన్మోహన్ రెడ్డికి ఇంకా పెద్ద శిక్ష చేయాల్సిన అవసరం ఉంది. మన జీవితాలు నాశనం కావడానికి, మన పిల్లల బ్రతుకులన్నీ పూర్తిగా నష్టపోవడానికి కారణం ఇతనేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దాని అంటే ఆయన్ని మార్చారండి, ఈయన మీకేంది బాధ? ఎవరిని మార్చితే మీకేంటి బాధ? ఏమయ్యా చంద్రబాబు, మేము ఎవరిని మార్చితే మీకేంటి బాధ? మా పార్టీలో మేము మార్చుకుంటాం, సమయాన్ని బట్టి మార్చుకుంటాం, మార్చుకుంటాం, వాళ్ళతో సర్దుకుంటాం, సర్దుకుని మేము టీం రెడీ చేసుకుని సిద్ధమవుతున్నాం. దానికి నువ్వేంటి ఆయన మార్చారే ఏంటో బాధ ముసలికన్నీ? ఈయన మార్చలేదే ఏందో, నువ్వు చెప్పినట్టు మార్చాలా? మేము నాకు అర్థం కాలేదు. నీ పార్టీలు నీ సంగతి చూడు. చాలా చిత్రం ఏంటంటే మీ అందరికీ మనవి చేస్తా, ఈనాడు ఎంత దౌర్భాగ్యంగా ఉంది అంటే, అంబటి రాయుడు క్రికెట్ ప్లేయర్ వైఎస్ఆర్సీపీలో చేరాడు, T20కి దుబాయ్లో ఆడటానికి వెళ్ళబోతున్నాడు, రాజీనామా చేశాడు రాజకీయాల్లో ఉండకూడదు అని వెళ్ళి, అది ఫ్రంట్ పేజీ వార్త. అంబటి రాయుడు వైఎస్ఆర్సీపీకి రాజీనామా. 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్నాడు కేసీనేని నాని. వాళ్ళ అమ్మాయి కార్పొరేటర్గా ఉంది. జీర్ణించుకున్న తెలుగుదేశం నాయకుడు, చంద్రబాబు అమ్మడ తిరిగినవాడు, రాజీనామా చేస్తే అది ఈనాడులో ఆఖరి పేజీ వార్త. ఏం పోయేగానే వచ్చినాయి రామోజీ, నాకు అర్థం కాలేదు. ఇలా ఏదో ఒక విధంగా మ్యానిపులేట్ చేసి ఆంధ్రజ్యోతి ఈనాడు చంద్రబాబు నాయుడు ఏదో గొప్పగా చూపించాలని, జగన్మోహన్ రెడ్డి గారిని చిన్నగా చేయాలని, దుర్మార్గుడిగా చేయాలని మీరు చేసే ప్రయత్నాలు ప్రజలకు అర్థమయ్యాయి. మీరు కక్కే విషం స్పష్టంగా తెలిసిపోతుంది. అందువల్ల ప్రజలు అర్థం చేసుకున్నారు, టోటల్గా ప్రజలు అర్థం చేసుకున్నారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితిని. ఈనాడు ఆంధ్రజ్యోతి, TV5, ఈటీవీ, ఇలాంటి పత్రికలు, ABN వాళ్ళు చూపించేటటువంటి విషయాలన్నీ కూడా విషం కక్కే విషయాలు తప్ప వాస్తవాలు కావనే విషయాన్ని తెలుసుకున్న తర్వాత కూడా మీరేదో ఎగబడుతున్నారు, ఏదో రాస్తున్నారు, రాసుకోండి, మాకేం అభ్యంతరం, మీ పత్రిక మీరు రాసుకోండి, ఏదో స్వామి చెప్పినట్టు మీ జాంకాయ మీరు తినండి, ఎక్కడ ముంచుకు తింటారో ఎక్కడ తింటారో మీరు తినండి, మీ పత్రికల్లో మీరు రాసుకోండి. మీరు రాసుకున్నా ఏ విధమైనటువంటి ఇబ్బంది మాకు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్పష్టమైన స్వచ్ఛమైన పరిపాలన చేసి 2వసారి ఎన్నికలకు సిద్ధమవుతున్నారు.
టీం సిద్ధమవుతుంది, ఎన్నికలకు వెళ్ళబోతున్నాం, అత్యంత ఆత్మవిశ్వాసంతో ఎన్నికలకు వెళ్ళబోతున్నాం. ఎవరిని కలుపుకోము, సింగిల్ గానే వెళ్తాము. 175+25 వెళ్ళి మొత్తం కొట్టుకొని తిరిగి వస్తాం. గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని చిత్తు చిత్తుగా ఓడిస్తాము. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసిన సీట్లు సర్దుకున్నా ఏమైనా గెలుపు మాత్రం వైఎస్ఆర్సీపీదే. ఎందరూ కలిసిన మమ్మల్ని ఏమీ చేయలేరని ఈ సందర్భంగా తెలియచేస్తూ, ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళి పిచ్చి పిచ్చి వేషాలు వేసేటటువంటి చంద్రబాబు నాయుడు గారికి ప్రజాస్వామ్యం పట్ల విలువ లేదు, ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు, మానిపులేషన్ మీద మాత్రమే నమ్మి రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి. ఆయన నిజస్వరూపం ప్రజలకు అర్థమైంది. అర్థమయ్యే విధంగా రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు చెయ్యగలిగారు కాబట్టి ఇక చంద్రబాబు పని అయిపోయింది. సాపా సంకా సర్దుకొని హైదరాబాద్ స్వగృహానికి వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఆఫ్టర్ దిస్ ఎలక్షన్.